హలో, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. లాంగ్ టైమ్ నోసి, చాలా రోజులైంది కదా మనం మళ్ళీ వీడియో ఒకటి షూట్ చేసి. సో ఇవాళ ఈ వీడియోలో మనం ఏం షూట్ చేసుకుందాము అని అంటే, మనం ఏం నేర్చుకుందాము అని అంటే, గ్రామర్ లేకుండా, లైక్ అంటే గ్రామర్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, గ్రామర్ అంత ఇంపార్టెంట్ అవసరం లేదు మీరు బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అని. సో అలా గ్రామర్ లేకుండా బేసిక్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనడానికి ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. లైక్ గ్రామర్ అంత డిపెండెంట్ అవ్వకుండా వితౌట్ గ్రామర్ మనం ఇవాళ ఎలా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు ఇంగ్లీష్ని ఎలా చదవాలి అని కొన్ని స్టెప్స్ చూద్దాం. సో గ్రామర్ లేకుండా అనేది ఈ వీడియో. ఈ వీడియో మీరు చూడడం వల్ల ఏమవుతుంది అంటే, గ్రామర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను గ్రామర్ ఏం అంత ఇంపార్టెంట్ కాదు. మీకు గ్రామర్ ఎందుకు, సెంటెన్స్ పర్ఫెక్షన్ ఉండడానికి, లైక్ మాట్లాడడానికి. ఇప్పుడు తెలుగులో మనం గ్రామర్ లేకుండా మాట్లాడితే ఎట్లుండిద్ది, సేమ్ ఇంగ్లీష్లో కూడా అలాగే. సో దట్స్ వై ఇవాళ మనం ఏం నేర్చుకుందామంటే, బేసిక్ ఇంగ్లీష్కి కావాల్సిన బేసిక్ గ్రామర్, ఆ గ్రామర్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఆ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వేస్ ఏంటి. ఓకే, ఫస్ట్ నేను 7 ways ఉన్నాయని చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే 7 ways ఉన్నాయి, రైట్? 7 ways ఫస్ట్ది ఏమని రాసా నేను, స్టిక్కీ నోట్స్ అని రాసా. మీకు అర్థం కాకపోవచ్చు ఏంటి స్టిక్కీ నోట్స్, స్టిక్కీ నోట్స్ వల్ల నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను అని, రైట్? స్టిక్కీ నోట్స్ అంటే అందరికి ఐడియా ఉందా, ఇట్లా చిన్నవి స్లిప్స్ లాగా వచ్చి అవి ఇట్లా తీసి అంటిస్తాం కదా మనం ఏమన్నా ఇంపార్టెంట్ నోట్ చెప్పాలంటే, అవి స్టిక్కీ నోట్స్ అనమాట. నేను ఇక్కడ ఫస్ట్దే స్టిక్కీ నోట్స్ అని ఎందుకు రాశాను, మీకు డౌట్ వచ్చింది కదా, ఎందుకు రాశాను ఫస్ట్దే స్టిక్కీ నోట్స్ అని అంటే, స్టిక్కీ నోట్స్ ఏమవుతుందంటే మన అట్రాక్షన్ గ్రాప్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను ఆ స్టిక్కీ నోట్స్ని ఏం చేశాను, ఒక చైర్ ఉంది, ఆ చైర్కి స్టిక్ చేశాను, స్టిక్ చేసి దానిపైన నేను చైర్ అని ఇంగ్లీష్లో రాసుకున్నాను. మరీ సింపుల్ వర్డ్స్ కాకుండా చెప్తాను, జస్ట్ బేసిక్ చెప్తున్నాను. ఫస్ట్ చైర్ అని ఆ స్టిక్కీ నోట్స్ అంటించాము. అలా అంటించినప్పుడు ఏమవుతుంది, ఆ చైర్ని చూసినప్పుడల్లా దానికి సంబంధించిన సెంటెన్సెస్ మన మైండ్లోకి వచ్చేస్తాయి. ఒక స్టిక్కీ నోట్స్ ఏం చేస్తుందంటే మన అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు చిన్న నోట్ వదిలేయడానికి స్టిక్కీ నోట్స్ అంటించి వెళ్తాము, రైట్? ఎందుకు అంటిస్తాము, అది మన అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. అలాగే మనం ఏమన్నా నేర్చుకోవాలి అనుకుంటే మనం కనిపించిన ప్రతి వస్తువుకి స్టిక్కీ నోట్స్ పైన ఆ వస్తువు ఏంటో నేమ్ రాసి అవి కనుక స్టిక్ చేసుకున్నట్లయితే వీ కెన్ అండర్స్టాండ్ అదంటే ఏంటి, దాని గురించి సెంటెన్సెస్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు సపోజ్ చైర్ చెప్పాను, చైర్కి నేను స్టిక్కీ నోట్స్ అంటించాను, అది చూడగానే దిస్ ఈజ్ చైర్, ఓకే, దీనికి సంబంధించి ఒక 4 sentences మీ మైండ్లో రికాల్ అయిపోవాలి. ఎలాగా, ఐ విల్ సిట్ ఇన్ దిస్ చైర్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, దిస్ చైర్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, దిస్ చైర్ ఈజ్ బ్యూటిఫుల్, అలా మీరే ఆ థింగ్కి సంబంధించిన సెంటెన్సెస్ కనుక మీ మైండ్లోకి వచ్చినట్లయితే మీ ఇంగ్లీష్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, చాలా స్పీడ్గా నేర్చుకోగలుగుతారు. సో అట్లా థింగ్స్ పైన మీరు కనుక ఆ స్టిక్కీ నోట్స్ కనుక స్టిక్ చేసుకుంటూ వెళ్తే వాట్ కెన్ యూ డూ, బాగా గుర్తుంటుంది అండ్ యూ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్. అలా స్టిక్కీ నోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఒక చైర్ అనే కాదు, ఇప్పుడు సపోజ్ లైట్ ఉంది, లైట్ పైన అంటించాను, లైట్ పైన స్టిక్కీ నోట్స్ అంటించి లైట్ అని రాశాను, దానిపైన రాసి దానికి సంబంధించిన 4 sentences రాసుకున్నాను. అది చూసినప్పుడల్లా మీకు ఏమవుతుంది, ఆ బేసిక్ 4 sentences ఉంటాయి కదా అవి గుర్తొస్తాయి. ఆ బేసిక్ 4 sentences గుర్తు రావడం వల్ల వెంటనే రికాల్ చేసుకుంటారు, రైట్? ఆ రికాల్ అనేది ఉంటే ఏమవుతుంది, ఇంగ్లీష్ మర్చిపోము. డైలీ అవి చూస్తూ మనం డైలీ ఆబ్జెక్ట్సే కదా స్టిక్కీ నోట్స్ అంటించేది. ఆ డైలీ ఆబ్జెక్ట్స్ని మనం చూసినట్లయితే వెంటనే మనకి దానికి సంబంధించిన 4 sentences ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఇది స్టిక్కీ నోట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టిక్కీ నోట్స్. స్టిక్కీ నోట్స్ ఏం చేస్తుంది, అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాను, స్టిక్కీ నోట్స్ చెప్పాను. నెక్స్ట్ ఓన్ డిక్షనరీ. డిక్షనరీ అంటే జనరల్గా మనకి డిక్షనరీ ఉంది, రైట్? డిక్షనరీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నేను అలా చెప్పట్లేదు, మన ఓన్ డిక్షనరీ మనమే చేసుకోమని చెప్తున్నాను. అంటే ఒక బుక్ పెట్టండి, ఆ బుక్లో మీరేం చేస్తారంటే, లైక్ ఇప్పుడు ఈ వర్డ్ నాకు కష్టం అనిపించింది, లైక్ కొంతమందికి కొన్ని వర్డ్స్ అపాలజైజ్ అనే వర్డ్, స్ట్రెస్ అనే వర్డ్ కూడా చాలామందికి స్పెల్ చేయడం రాదు. అలా కొన్ని వర్డ్స్ మీకు ఏవైతే హార్డ్గా అనిపిస్తాయో అవన్నీ ఒక నోట్స్లా రాసుకోండి. అదంటే ఏంటి, ఆ వర్డ్ రాసి దాని మీనింగ్, అపాలజైజ్ అంటే ఏంటి, క్షమించమని. మీకు తెలుగు కంఫర్ట్ అయితే తెలుగు, హిందీ కంఫర్ట్ అయితే హిందీ, మీ ఇష్టమైన లాంగ్వేజ్లో, మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో, లైక్ యువర్ ఓన్ టంగ్, మదర్ టంగ్లో మీరు దాని మీనింగ్ రాసుకోండి. ఇంగ్లీష్లో వర్డ్ రాయండి, దాని మీనింగ్ పక్కనే రాసుకోండి. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు సడన్గా వర్డ్ ఏంటో గుర్తు రాలేదు, బుక్ ఓపెన్ చేసుకొని ఒకసారి చూసారనుకోండి, ఆ వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటో అర్థమైపోతుంది, రైట్? సో అలా మీరు ఓన్ డిక్షనరీ, మీ ఓన్ డిక్షనరీ మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే అవి మీ హార్డ్ వర్డ్స్, రైట్? మీకు కష్టంగా ఉన్న వర్డ్స్ని మీరు మళ్ళీ మళ్ళీ రికాల్ చేసుకోవచ్చు. అలా రికాల్ చేసుకోవడం వల్ల మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండొచ్చు. అదే నార్మల్ డిక్షనరీలో ప్రతి వర్డ్ ఉంటుంది, రైట్? అలా కాకుండా మీకు హార్డ్గా ఉన్న వర్డ్స్ని మీరు రాసుకున్నట్లయితే యూ కెన్ రికాల్ దోస్ వర్డ్స్, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండొచ్చు.
ఓకే. నెక్స్ట్ థర్డ్ది, చేంజ్ యువర్ డైలీ రొటీన్. మీకు గుర్తున్నట్లయితే నేను నా లాస్ట్ వీడియోలో డైలీ రొటీన్కి సంబంధించి ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి అనే వీడియో ఒకటి చేశాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. అలా డైలీ రొటీన్ మీరు చేంజ్ చేయమని చెప్పాను. అంటే మనకి డైలీ రొటీన్ మీకు ఆ వీడియోలో చెప్పినట్లయితే మన డైలీ రొటీన్కి ఇంగ్లీష్ ఎలా వాడాలో చెప్పాను. సో మనం ఆల్రెడీ మనకి ఆ డైలీ రొటీన్ అలవాటు అయిపోయింది ఇంగ్లీష్లో మాట్లాడడం, రైట్. సో నేనేం చెప్తున్నాను, చేంజ్ యువర్ డైలీ రొటీన్. అప్పుడు మనం షిఫ్ట్ చేసాం, సపోజ్ బ్రష్ చేసే టైంలో లైక్ బాతింగ్ చేసి బ్రష్ చేయడం లేదా బ్రేక్ఫాస్ట్ చేసి చేయడం, అలా కనుక మన డైలీ రొటీన్ని లైట్గా చేంజ్ చేయడం వల్ల సెంటెన్సెస్ యొక్క ఆర్డర్ మారుతుంది. నెక్స్ట్ థింగ్, సమ్టైమ్స్ సెంటెన్సెస్ కూడా మారచ్చు. అంటే మీరు ఒకటి చేసే ప్లేస్లో ఇంకోటి చేశారు లేదా అది స్కిప్ చేశారు, అలాంటప్పుడు మీ డైలీ రొటీన్ చేంజ్ అవుతుంది కదా. అలా చేంజ్ అయినా పర్వాలేదు. సో డైలీ రొటీన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, రొటీన్గా మీరు గుర్తుపెట్టుకున్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ కాకుండా కొత్త సెంటెన్సెస్ యాడ్ అవుతుంది. అలా కొత్త సెంటెన్సెస్ యాడ్ అవుతే మీకే కదా బెనిఫిట్, లైక్ న్యూ సెంటెన్సెస్ నేర్చుకుంటాము. అవి కనుక మనం రిపీటెడ్గా లైక్ డైలీ రొటీన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే రోజుకు ఒక కొత్త సెంటెన్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఆ సెంటెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ ఓన్ డిక్షనరీ ఉంది కదా, ఈ డిక్షనరీలో రాసుకోండి. వర్డే రాయనవసరం లేదు, ఆ ఓన్ డిక్షనరీలో మీకు కష్టమైన సెంటెన్సెస్ కానీ మీకు ఆ సెంటెన్స్ మీరు డైలీ రొటీన్లో మారింది అనిపించినా కానీ అవన్నీ రాసుకుంటూ ఉండండి. అలా రాసుకొని మీరు రికాల్ చేసుకున్నట్లయితే యూ కెన్ డెవలప్ ఎలాట్. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ఒకాబ్యులరీ. ఒకాబ్యులరీ అంటే ప్రాక్టీస్ ఎందుకు చేయమంటున్నా, ఒకాబ్యులరీ ఒకాబ్యులరీని ఎందుకు ప్రాక్టీస్ చేయమంటే, మనం మాట్లాడుతున్నాం రైట్. ఇప్పుడు తెలుగే కానీ హిందీనే కానీ ఏం మాట్లాడాలన్నా ఒకాబ్యులరీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో కూడా అలానేనండి, ఒకాబ్యులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసి వర్డ్స్ని రికాల్ చేసుకొని రిపీట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకాబ్యులరీని ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, మీరు ఇంగ్లీష్ కనుక ఫ్లూయెంట్గా మాట్లాడాలి అనుకుంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఒకాబ్యులరీ. చాలామంది మాట చెప్తారు కదా, ఒకాబ్యులరీ ప్రాక్టీస్ చేయండి, ఒకాబ్యులరీ ప్రాక్టీస్ చేయండి అని, అది కరెక్టేనండి. ఒకాబ్యులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ కనుక డెవలప్ చేసుకోవాలి బాగా, అంటే ఫ్లూయెంట్గా మాట్లాడాలి, వర్డ్స్ బాగా మనకు వచ్చుండాలి అని అంటే ఒకాబ్యులరీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్లో ఒకాబ్యులరీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ మార్చేస్తుంది, దాని లెవెల్ కూడా మార్చేస్తుంది. ఒకాబ్యులరీ వాడడం వల్ల సెంటెన్స్ యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది, అలా పెరగడం వల్ల మనకి బెటర్ ఇంగ్లీష్ ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెప్పేది ఏంటి, మనకి బెటర్ ఇంగ్లీష్ కావాలి రైట్. బెటర్ ఇంగ్లీష్ కావాలి అంటే ఇలా ఒకాబ్యులరీ వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు బాగా కొత్త కొత్త వర్డ్స్ అన్నీ మీరు కనుక చేసుకుంటే యూ కెన్ డెవలప్ యువర్ ఒకాబ్యులరీ. అలా డెవలప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బెటర్ ఇంగ్లీష్, మీకు చెప్పాను ఓకే బేసిక్ ఇంగ్లీషే కావాలి మీకు, బట్ ఆ బేసిక్ ఇంగ్లీష్ కూడా మీరు బెటర్గా మాట్లాడాలి అని అంటే ఆ ఒకాబ్యులరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మిర్రర్ మెథడ్. ఇదంటే ఏంటి మిర్రర్ మెథడ్? ఇది నేను నాకు నా ఫేవరెట్ మెథడ్ అని కూడా చెప్తాను. ఈ మెథడ్ నాకు ఎందుకు ఫేవరెట్ అనేది కూడా చెప్తాను. ఎందుకు మిర్రర్ మెథడ్ నా ఫేవరెట్ అని అంటే, మిర్రర్ మెథడ్ అంటే ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మిర్రర్ ఉంది మన ఇంట్లో ఉంటుంది కదా జనరల్గా మిర్రర్, ఆ మిర్రర్ ముందుకెళ్ళి మీరు మాట్లాడండి, లైక్ మీతో మీరే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉండండి రిపీటెడ్గా. అలా మాట్లాడుకున్నట్లే అయితే ఏమవుతుందని అంటే మనలో ఉన్న మిస్టేక్స్ మనకే తెలుస్తుంది, లైక్ మనం ఏం చేస్తున్నాము అనేది ఆ మిర్రర్లో మనల్ని మనం చూసుకొని మాట్లాడుకుంటాం కదా. ఇది మనం క్యాజువల్గా మిర్రర్ చూడకుండా మన డైలీ రొటీన్ అయితే ఉండదు. అలా మిర్రర్ చూసే టైంలో మనం కనుక మాట్లాడినట్లయితే మన ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో మిర్రర్ మెథడ్ నాకు ఫేవరెట్ మెథడ్, ఎందుకంటే నేను డైలీ మిర్రర్ చూస్తా. ఆ మిర్రర్ చూసినప్పుడు నాలో నేను మాట్లాడుకుంటా కదా, ఆ మాట్లాడుకునేది ఏదో ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో అలా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మన ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. మీరు కూడా ఈ మిర్రర్ మెథడ్ ఫాలో అవ్వండి, ఇది చాలా బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. ఈ వేలో మనం చాలా డెవలప్ చేసుకోవచ్చు మనల్ని మనం. మీరు మిమ్మల్ని చూసుకొని మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, మీ వే ఆఫ్ స్టాండింగ్ ఏంటి, అన్నీ మీ హ్యాండ్ మూమెంట్ ఏంటి అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మిర్రర్ మెథడ్ అనేది చాలా ఫేవరెట్ నాకు. సో మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ ఎందుకు అంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ కూడా మనల్ని చాలా మోటివేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక సర్కిల్లో ఉన్నారు, ఆ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా తెలుగు మాట్లాడే ఫ్రెండ్సే, బట్ అదే సర్కిల్ నుంచి కొత్త సర్కిల్లోకి వెళ్ళారు, అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్స్ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు అన్న దాంతో అయినా మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటాం రైట్. అలాంటి ఎన్వైర్న్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఆ ఎన్వైర్న్మెంట్ కాకుండా తెలుగు మాట్లాడే ఫ్రెండ్సే ఉన్నారు, రే ఏం మాట్లాడతాం రా ఇంగ్లీష్ అంటారు, అప్పుడు మనకి మాట్లాడాలనిపించదు కదా. సో అలా ఎన్వైర్న్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్,
వాచ్ మూవీస్ రికార్డ్. ఇది ఏంటంటే మీరు మూవీస్ చూస్తారు కదా, ఓకే మన లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ చూసినప్పుడు ఏం చేస్తాం మనం, సబ్ టైటిల్స్ ఆప్షన్ పెట్టుకుంటాం రైట్. సబ్ టైటిల్స్ ఆప్షన్ పెట్టుకొని మీరు ఏం చేస్తారు, వేరే లాంగ్వేజ్ చూసినప్పుడు సబ్ టైటిల్స్ చదువుకుంటా అంటారు. చాలామందికి మూవీ చూసే టైంలో సబ్ టైటిల్స్ చదివే టైం ఉండదు. సో ఇది కనుక మీరు హ్యాబిచ్యువేట్ చేసుకుంటే ఇంగ్లీష్లో కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది. నేను అది రికార్డ్ అని రాశాను రైట్, ఇక్కడ రికార్డ్ అని రాశాను. రికార్డ్ అని ఎందుకు రాశాను అని అంటే మనం చూసే మూవీని కానీ లేదా ఒకవేళ మీరు మాట్లాడేది కానీ, సపోజ్ ఇప్పుడు మూవీ ఒకటి చూశాను దాన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి, దాని యొక్క సబ్ టైటిల్స్ ఏంటో మీరు గెస్ చేసే ఆప్షన్ ఉంటుంది. లేదు అని అంటే మీరు మాట్లాడేది ఎలా ఉంది, మీరు నరేట్ చేసేది ఎలా ఉంది, ఒక నోవెల్ చదివారు దాన్ని మీ ఫ్రెండ్కి నరేట్ చేస్తున్నారు అది ఎలా ఉంది అది కూడా రికార్డ్ చేసుకున్నారనుకోండి, యూ కెన్ డెవలప్ అలాట్. ఓకే ఇది ఇవి అండి గ్రామర్ నేర్చుకోవడానికి బేసిక్ అండ్ చిన్న చిన్న మెథడ్స్ మాత్రమే. ఇవి నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ గ్రామర్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ.